ప్రకృతి వైపరీత్యాలతో ఎప్పుడైతే రైతు పంట నష్టపోతే ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఆ నష్ట పరిహారాన్ని ప్రభుత్వం భర్తీ చేసింది. ఇలా అతివృష్టి అనేది కూడా ఒక ప్రకృతి వైపరీత్యం అని చెప్పి అంటున్నా. అతివృష్టి అనేది కూడా ఒక ప్రకృతి వైపరీత్యం అని చెప్పి అంటున్నా. మరి అతివృష్టితో ఏదైతుందో రైతు పంట నష్టపోయినప్పుడు ఆ 10 క్వింటల్ 5 క్వింటల్ అంటే 10,000 రూపాయలు ఏది ఇస్తుందో భర్తీ చేసే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది అని అంటుంది. మన అమ్మకాని పోతే ఏదైతుందో ఇప్పుడే మా మిత్రులు చెప్పినారు, 5 క్వింటల్ 5 కిలోల కోత. ఉన్నాదే వాడు చెల్లెడ పట్టాలి. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తోడ్పడంతో పాటుగా నేను దురదృష్టవశాత్తు ఎవరైనా ప్రమాద బారిన పడ్డట్టయితే వారు 2 లక్షల రూపాయల వరకు ఏదైతే ఉందో ప్రమాద బీమా సౌకర్యం కల్పించే విధంగా కూడా ఈ కార్యక్రమం రూపొందింపు చేయడం జరిగిందండి. ఇలా మిత్రులు రాజేందర్ గారు సరే పాపం ఆయన కూడా కొద్దిగా నాలుగు ఆయన నడిపి తీసి అందరం కూడా ఆశపడ్డాం. మావుడు తప్ప గెలిచాడు, రైతు కుటుంబం గెలిచిండు, కానీ చూసిండు అరే కొత్త కూడా తింకేం చేస్తాడు అనుకున్నాడు. ఆయన సంగతి కూడా చూసిండు కొత్త సంగతి కూడా. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఉందో మనకు అందరికి అందుబాటులో ఉండేటువంటి ఏనాటికైనా అదే రాజేందర్ అని చెప్పట్టు అదే రాజేందర్ అని చెప్పట్టుంది. నిస్వార్థంగా అర్ధరాత్రి అయినా కానీ ఏదైతుందో ఇలా గ్రామ ప్రజానీకానికి అందుబాటులో ఉండదో పాటుగా మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నాడు రాజేందర్. రేపు భవిష్యత్తులో జగిత్యాల నియోజకవర్గ గెలుపు అనేది ఇవాళ జగిత్యాల మండలం మీద ఆధారపడ్డది. జగిత్యాల మండలం అంటే చెల్గల మీద ఆధారపడ్డని చెప్పని ఈయన సభాపతి రాజేందర్ గారు ఇవాళ చేపట్టిన ఈ సభ్యత్వ నమోదు ఇలా సాధారణంగా అయితే ఇక్కడ 500 చేస్తే సరిపోతుంది. నేనేమంటున్నా ఒక 1000 చేయాలని ఆయన అంటున్నాడు. సాధారణంగా బూత్కు 100 120 అంటే 500 అయితే సరిపోతుంది. కానీ లక్ష్యం టార్గెట్ ఏదైతే ఉందో ఇలా మొత్తం నియోజకవర్గానికి ఇది ఆదర్శంగా నిలిచే విధంగా 1000 మంది సభ్యత్వం చేసి ఈ మొత్తం చెల్వెల గ్రామం జగిత్యాల నియోజకవర్గానికే ఇలా సభ్యత్వ నమోదు లోపల ఆదర్శంగా నిలవాలని చెప్పని నేను కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన రాజేందర్ను మరి వారి సహచరులు నిజంగా ఇది ఒక్కటి చేస్తే అయ్యేది కాదు, ఇది ఒక్కటి చేస్తే అయ్యేది కాదు. ముందట ఒకటి ఉంటాడు పేరు ఒక్కటి ఉంటుందే, కానీ ఎంత చేసినప్పుడు 10 మంది ఉంటారు నారాయణ అదే అంటున్నాను. ఇది ఒక్కటి చేస్తే అయ్యేది కాదు. ఇది ఇలా బయట ప్రపంచానికి ఏదైతుందో జగిత్యాలంటే జీవన్ రెడ్డి అని అనుకుంటారు, కానీ ఒక్కరితో ఇక్కడ ఈ స్థాయిలో లేని నాకు మీలాంటి వాళ్ళు అందరూ ఏదైతే ఇక్కడికి అక్కడ దాకా అందరు నాకు అండగా ఉండడంతోనే ఈ స్థాయి గుర్తింపు పొందుతుంది. రాజేందర్ కూడా ఏదైతుందో ఈ స్థాయి గుర్తింపు పొందుతుందని చెప్పారంటే చెల్లెల గ్రామంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అభిమాని రైతు సోదరుడు యువమిత్రుడు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యక వర్గాలు అందరూ కూడా ఆయనకు అండగా నిలవడంతో ఏదైతే ఉందో రాజేందర్ గారు దయచేసి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ మన డిజిటల్ ఒకటి థ్యాంక్ యూ.